అందరికి నమస్కారం. మీరు ప్రజలందరూ ఇప్పుడే చూసినారు ఆ గోరంట్ల మాధవ్ గారి వీడియో. వాడు ఒక మాట మాట్లాడాడు పెద్దయన గురించి. నేను చెప్తున్నా, అరే మాధవ్ గా, నీకు సిగ్గు శరము లజ్జ మానము ఏమనుంటే ఏదైతే వీడియో తిరుగుతుందో సోషల్ మీడియాలో అది నిరూపించుకోరా. నీ అందానికి ఇంకొక మార్ఫింగ్ ఒకటి, ఇంకొకటి దాన్ని ఏమంటారు, ఇంకెవడు ఎడిటింగ్ చేసాడు, నీ అందం చూసుకున్నావారా యూజ్లెస్ ఫెలో. రేయ్ గోరంట్ల మాధవ్గా, నువ్వు ఇంకా ఏదో ఇక్కడ వచ్చి చూపిస్తా అంటున్నావు, పంది కూడా చూడదురా నిన్ను, నీ మీద పంది పోయేదిరా కొడక. రేయ్ పంది కొడక, నువ్వు ఇంకొకసారి నోరు జారి ఏదైనా పెద్దయిన ఏమైనా మాటలంటే నా కొడుక ఏదో ఒక రోజు, ఏదో ఒక రోజు అదే నీ నాలుకైతే నా కొడుక. నువ్వు ఏమనుకుంటున్నావురా, నువ్వు ఒక ఎంపీగా ఉండి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి మరి ఈ రోజు నువ్వు ఏదైతే నీ వీడియో సర్క్యులర్ అవుతుందో దాని గురించి మాట్లాడరా, మా పెద్దయిన గురించి మాట్లాడతావురా నువ్వు. అదే విధంగా వీడు ఇంతకుముందు చెప్తుండు, నేను ధైర్యంగా ఉన్నా, నేను నిర్దోషిని అని అన్నావు. దేనికి నిర్దోషిరా నువ్వు? జిమ్ లో కొట్టుకుంటా కూర్చుంటా ఆ వీడియో బయటకు వచ్చింది, ఆ వీడియో బయటకు వచ్చింది, సిగ్గు లేకుండా ఇంకా మార్ఫింగ్ అంటూ ఆ ఈ రోజు అనంతపూర్ ఎస్పీ గారు ఆయన ఏ విధంగా మాట్లాడుతాడంటే ఫారెన్సిక్ పంపక ముందే అది మార్ఫింగ్ చేసిందంటాడు. మరి మార్ఫింగ్ చేసిందంటే ఫారెన్సిక్ పంపాలి కదా, ఫారెన్సిక్ పంపింగ్ ముందు నువ్వు ప్రెస్ మీట్ ఎట్లా పెట్టినావు? సరే ఎవడో అడిగిండు పెట్టినావు, ఎవరో అభిమానేట కంప్లైంట్ ఇస్తే ఈ రోజు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట. ఎస్పీ గారికి కూడా నేను చెప్తున్నా, నువ్వు నీ ఎస్పీ విధులు ఏదైతే నిర్వహిస్తున్నావో నీతి నిజాయితీగా ఉంటే ఫస్ట్ ఆ గోరంట్ల పందినా కొడుకు వీడియో ఫోన్ తీసుకొని నువ్వు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. సిగ్గుందారా నీకు? ఈ రోజు మొత్తం యావత్ రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా భారతదేశంలో నీ వీడియో తిరుగుతుందా కుక్క? ఆ నోరు జారి మాట్లాడతావురా నువ్వు? ఇంకా కులాన్ని అడ్డం తీసుకొస్తావురా? బీసీ కులం అంటావారా? అరే బీసీ కులంలో చెడు పుట్టినవరా నా కొడక. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారు గాని తెలుగుదేశం పార్టీ గాని ఎవరినన్నా ఏమన్నా అంటే మాత్రం నాలుకకు వస్తా నా కొడక. ఇంకోటి, అరే నువ్వు ఎంత పెద్ద పీకుడు గాను అని అడ కూసోని నేను నిర్దోషి, ఫారెన్సిక్ ప్రివిలేజ్ ఇంకేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావురా? అరే అసలు నీ వీడియో నీ అందమైన ముఖాన్ని చూడలేకపోతున్నావురా, మేము నీ దరిద్రమైన మొహం చూడలేకపోతున్నావురా. ఇంకా ఆ వీడియో మాకు పెట్టాల్సిన కర్మ మాకేందిరా? చెత్త నా కొడక, చెత్త విధవా, పంది నా కొడక, రే యూజ్లెస్ ఫెలో నా కొడక. నేను చెప్తున్నారా పొగాకు జయరాం చంద్రకి చెప్తున్నా, నా కొడక నువ్వు గిట్ట ఇక్కడ కనబడితే మాత్రం ఎంత మాట మాట్లాడతావురా? అరే నువ్వు ఒక తల్లికి పుట్టినోడు అయితే ఇట్లాంటి మాటలు మాట్లాడవురా? నువ్వు అట్లా పుట్టలేదు కాబట్టి నువ్వు ఒక గా, నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడతావురా మా నాయకుణ్ణి? ఇది రాష్ట్ర ప్రజలు గమనించాలి. నేను మాట్లాడుతున్నా అంటే వాడు మాట్లాడింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఏ రోజు కూడా తెలుగుదేశం కార్యకర్త గాని నాయకుడు గాని క్రమశిక్షణ ఏ రోజు తప్పలే, కానీ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఎవడన్నా మాట అంటే నా కొడక కాళ్ళు చేతులు కట్టేసిన నా కొడక ఉల్టా లక్షించి కొడతా నా కొడక. దొంగ బాజాప్తు అంటున్నా నా కొడక. తెలుగు రాష్ట్ర ప్రజలు ఎవరైతే వా దరిద్రుని వీడియో చూసినరో వాడిని ఇదే విధంగా సోషల్ మీడియాలో వాడిని నిలదీయాలి నా కొడుకుని సిగ్గు లేకుండా. ఈ రోజు మొత్తం ఆడవాళ్లకు అవమానపరచేటట్టుగా కించపరచేటట్టుగా వాడి రాసలీలలు వాని వ్యవహారం ఇదే. అరగంట గాడు గాని గంట గాడు గాని ఇగో వీడి గోరంట గాడు గాని ఈ దరిద్రులు ఊయిలో వైఎస్సీపీ ఎంపీలు ప్రజా ప్రతినిధులు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రము, తెలుగు ప్రజలకు పట్టిన దరిద్రము. దరిద్ర నా కొడక గోరంట్ల మాధవ్గా, ఆడంగి వెదవ కొజ్జనా కొడక, నీకు సిగ్గు లజ్జ ఉంటే నిరూపించుకోరా, నైతికంగా రాజీనామా చేయరా. తెలుగుదేశం కార్యకర్తలారా పిలుపునిస్తున్నా, ఈ కుక్కనా కొడుకుని తరిమి తరిమి కొట్టాలి, అప్పటి వరకు వీడు రాజీనామా చేయాలి. సిగ్గు లేకుండా హోం మంత్రి ముసిముసి నవ్వులు నవ్వుతాంది. ముసిముసి నవ్వులవి అన్ని యాంగిల్లో పరిశీలించాలట. వాడు చూపించిన ఒక్క యాంగిల్కే చచ్చిపోతున్నాం తల్లి, అన్ని యాంగిల్లో చూపిస్తే మేము బతకలేము. మీరు కూడా మానవ హక్కులు కానీ లేకపోతే ఆడవాళ్ళ సంఘాలు కానీ అన్ని బయటికి రావాలి, అన్ని బయటకు వచ్చి ఇట్లాంటి దొంగనా కొడుకుని నిలదీయాలి. ఇయారా తెలుగు జాతికి లేకపోతే తెలుగు వాళ్ళకి మొత్తం అవమానకరమైన దృశ్యం అది. వాళ్ళ దరిద్రుంది దొంగ. అరే గోరంట్ల మాధవ్,
ఇంకొకసారి ఇట్లా మాట్లాడితే మాత్రం ఒక్కలని కొడతా నా కొడక దొంగ పంది నా కొడక యూజ్లెస్ ఫెలో దొంగ చెప్పుకోరా పో చూసుకోపోరా ఏం చేసుకుంటావు చేసుకోపో దొంగ నువ్వు ఒక ఎంపీ అట బో ఎదురా నువ్వు దొంగ